అందరికీ హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమృత బిందువులు నేను మీ ప్రియా మీరు కానీ నా ఛానల్ మొదటిసారిగా చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అదే విధంగా మన ఛానల్లో ఇన్ఫర్మేషన్ వీడియోస్తో పాటు పథకాలకు సంబంధించిన వీడియోస్తో పాటు మోటివేషనల్ వీడియోలు కూడా అప్లోడ్ చేస్తున్నానండి దయచేసి వాటిని కూడా ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అలాగే కొంచెం జలుబు చేసింది అందుకే వాయిస్ అలా వస్తుంది చాలా మంది మిషన్ కి సంబంధించి కామెంట్స్ చేస్తున్నారండి రిప్లై ఇవ్వడానికి ఒక్కొక్కసారి కుదురుతుంది ఒక్కొక్కసారి నెట్వర్క్ ప్రాబ్లం వల్ల అవ్వట్లేదండి దయచేసి ఎవరు కూడా కావాలని ఇవ్వట్లేదు అని అనుకోవద్దు ఆ చాలా మంది మాకు పన్నెండు వేల ఆదాయం పైన ఉంటాయని అంటున్నారు అండి మీకు పన్నెండు వేల ఆదాయం అనేది ఎవరికి తెలియదు చాలా వరకు పట్టణాల్లో పన్నెండు వేలు గ్రామాల్లో పదివేలు అని ఉంటుంది గవర్నమెంట్ నెక్కల ప్రకారం కానీ మనకి సంవత్సరానికి లక్ష రూపాయల వరకు ఇన్కమ్ ఉండొచ్చు అండి మామూలుగా లక్ష రూపాయలు లక్ష యాభై వరకు ఉండొచ్చు సో మనకి ఇచ్చిన దాంట్లో కూడా లక్ష యాభై వేల వరకు అని ఉందండి మనకి ఉచిత పథకానికి అప్లై చేసుకోవడానికి ఇన్కమ్ అనేది లక్ష యాభై వేల వరకు ఉంది అంటే మనకి లక్ష యాభై వేలు అంటే సంవత్సరానికి మీరే ఆలోచించండి ఎంతవరకు సంపాదించుకోవచ్చో సో పన్నెండు వేలు మీ జీతం అని మీరు ఒకవేళ గవర్నమెంట్ ఎంప్లాయిస్ అయితే మీకు రాదండి ముందే సో మీరు అప్లై చేయొద్దు ఒకవేళ మీరు గవర్నమెంట్ ఎంప్లాయీస్ కాకపోతే మాత్రం మీకు అంత ఉండదు కాబట్టి మీకు ఇన్కమ్ సర్టిఫికేట్ ఇస్తారు మీకు రేషన్ కార్డు ఉంటే సో మీకు ఆ ప్రాబ్లం లేదు మీరు అప్లై చేసుకోవచ్చు మీకు ఎంత వస్తుంది అని అంటే మీ ఇన్కమ్ ఎంత అంటే సెవెంటీ టూ థౌజండ్ పెట్టండి సరిపోతుంది మనకి గవర్నమెంట్ కూడా సెవెంటీ టూ థౌసండ్కి ఇన్కమ్ సర్టిఫికేట్ ఇస్తుందండి మీకు ఆ ఏం లేదు మీకు ఒకవేళ గవర్నమెంట్ జాబ్ అయితే కనుక మీకు ఇన్కమ్ సర్టిఫికేట్ ఇవ్వరు కాబట్టి మీకు ఆ పథకం కూడా వర్తించదు దాన్ని ఒకటి గుర్తు పెట్టుకోండి మీరు అలాగే చాలా మంది నేను అప్లై చేసేసాను నాకు ఎటువంటి కాల్ రాలేదంటున్నారండి ఆల్రెడీ ఒక బ్యాచ్ స్టార్ట్ అయిందండి కంగారు పడొద్దు స్టార్టింగ్ ఒక టూ మంత్స్ బ్యాక్ పెట్టిన వాళ్ళని ఆల్రెడీ ఒక బ్యాచ్ స్టార్ట్ చేశారు అది నిన్న నుంచే స్టార్ట్ అయిందని తెలిసింది నాకు నేను కనుక్కున్నాను మీరు ఎవరు కూడా కంగారు పడద్దు అండి వస్తుంది ప్రతి ఒక్కరికి కానీ కొంచెం టైం పడుతుంది ఒక బ్యాచ్ స్టార్ట్ అయిన తర్వాత వాళ్ళకి ట్రైనింగ్ అయిన తర్వాత మిషన్ వచ్చిన తర్వాత వాళ్ళ లోన్ ప్రాసెస్ ఇదంతా జరగాలండి కనీసం దానికి ఒక ఐదు స్టెప్లు ఆ స్టెప్లు ఉన్నాయి ఫస్ట్గా మీరు అప్లై చేశారు కాబట్టి మీరు వెళ్ళి ముందు మీరు మున్సిపాలిటీ అయితే మున్సిపల్ ఆఫీసులో లేదంటే పంచాయతీ అయితే పంచాయతీ ఆఫీసులోకి వెళ్ళి గ్రామ పంచాయతీ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి మీరు ఒకసారి రిపోర్ట్ చేయండి నేను ఇలా అప్లై చేశాను నా అప్లికేషన్ ఫార్వర్డ్ చేయండి అని మీ అప్లికేషన్ అక్కడితో అయిపోదండి ఫార్వర్డ్ చేసినంత మాత్రాన అది మళ్ళీ డిస్టిక్ కలెక్టర్ గారి దగ్గరికి వెళ్తుంది అక్కడి నుంచి మళ్ళీ స్టేట్ లెవెల్ వెళ్తుంది అక్కడ కూడా అప్రూవ్ అయిన తర్వాత మీకు కాల్ వస్తుందండి సో మీరేం కంగారు పడద్దు కొంచెం టైం పడుతుందండి ఇలా అప్లై చేయగానే అలా పిలవరు ఎందుకంటే ఇది లక్షల్లో జరిగే ప్రాసెస్ అండి ఒకళ్ళకి ఇద్దరికి కాదు కదా సో మీరేం కంగారు పడద్దు అండి అందరికీ చెప్తున్నాను ఇంకేమన్నా ఉంటే గనక కామెంట్ చేయండి నేనైతే నాకు కుదిరితే రిప్లై ఇస్తాను లేదంటే కనుక నాకు ఒక ముక్కలో చెప్పడం అవదనుకుంటేనే దాన్ని వీడియో చేస్తున్నానండి నేనేమి వ్యూస్ కోసం కావాలని చేయట్లేదు ఒక ముక్కలో చెప్పిన మీరు ఇంకో క్వశ్చన్ అడుగుతున్నారు సో దాన్ని ఇలా ఇస్తే నాకు ఒక టూ మినిట్స్ కదండి వీడియోని నేను ఎక్కువ పెట్టట్లేదు సో మీరైతే దయచేసి నా ఛానల్లో వచ్చే వేరే వీడియోస్ని కూడా ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి బాయ్